ఈరోజు లింగోజగూడలో పెద్ద ఎత్తున మన కర్మకాట్ నుంచి సరుటగర్ వరకు 2 కోట్ల తోటి డబల్ రోడ్డు, అదే మాదిరిగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనా గత 4.5 సంవత్సరాలు నేను కూడా ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు అసలు ఎల్బీ నగర్ అంత అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. నా మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే ఎల్బీ నగర్, ఎల్బీ నగర్లో ఎన్ని కోట్లతోనంటే 448 కోట్లతోటి మన ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపన జరిగింది, ప్రారంభించడం కూడా జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు మన స్థానిక కార్పొరేటర్ మన శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా మన ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు, మన కార్పొరేటర్ సాగర్ గారు, మన కార్పొరేటర్ ప్రవీణ్ గారు, రాంబాబు గారు, నరసింహన్న గారు, జగన్నాథ్ రెడ్డి గారు, మిగతా మహిళా సోదరులకు, సోదరులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. ఏది ఏమైనా 2000 కోట్లతోటి మనం ఎల్బీ నగర్ అంతా కూడా గత 4.5 సంవత్సరాలు డెవలప్ చేసుకున్నాం. 448 కోట్లతోటి ఏమో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు, 325 కోట్లతోటి మొత్తం వాటర్ కోసం మిషన్ భగీరథ కింద పైప్ లైన్లు, రిజర్వాయర్లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 99% కూడా కొన్ని ఏరియాలలో కూడా కంప్లీట్ అయిపోయింది, కొన్ని ఏరియాలలో కొద్దిగా గ్యాప్ ఉంది, తప్పని కొంచెం 5% బ్యాక్ ఉంది. అది కూడా ఏప్రిల్ 1 కల్లా అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అందరికీ కూడా మంచి నీళ్లు తాగిపించే కార్యక్రమంలో ఏదైతే మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు శపథం చేసిరో 2019లో అందరికీ ప్రతి ఇంటికి మంచి నీళ్ళు తాగిపిస్తానో అదే మాదిరిగా కంప్లీట్ కూడా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కొన్ని సీసీ రోడ్లు కానీ 600 కోట్లతోని కూడా ఇప్పుడు లాస్ట్ టైం 4.5 ఇయర్స్లో చేపించినాం. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే గత 60-70 సంవత్సరాల సంధి కూడా ఏ ప్రభుత్వాలు చేయలేదు. గత 4.5 సంవత్సరాల సంధి కూడా మన ఎల్బీ నగర్ అంతా కూడా మంచి అభివృద్ధి చేసినాం. పర్ఫెక్ట్గా అన్ని రంగాల్లో కూడా ఎంతో కష్టం ఉండే ఈ ఫ్లైఓవర్ల దగ్గర ఎన్నో రోజుల తండి వేల మంది పోయే ట్రాఫిక్ జామ్ అవుతుండే, అటువంటిది మంచి ఫ్లైఓవర్లు అండర్ పాసులు చేసి పెద్ద ఎత్తున దానికి తోడు మనకు మెట్రో కూడా వచ్చింది. ఇప్పుడు అమీర్పేట నుంచి ఇక్కడ డైరెక్ట్ మెట్రో కూడా వచ్చింది, దానికి తోడు మెట్రో కూడా పబ్లిక్ కన్వీనియంట్గా ట్రాఫిక్ జామ్ కాకుండా అందరికీ ఫెసిలిటీస్గా ఇంత పెద్ద చేసిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వంది. మీరే చూస్తున్నారు గత 60-70 సంవత్సరాల పరిపాలించి రకరకాల పద్ధతులు, కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంత గత 4.5 సంవత్సరాల సంది కూడా ప్రతి పేద కుటుంబంలో ఏదో రకంగా కళ్యాణ లక్ష్మి కానీ, ఒంటరి మహిళ పింఛను కానీ, వికలాంగుల పింఛను కానీ, ఇవన్నీ కూడా రైతుల బీమా పథకం కానీ, రైతుల పెట్టుబడి కింద కానీ, ఇవన్నీ కూడా సిబిఐతో కూడా పర్ఫెక్ట్గా మన ఎక్స్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు సిటీని కూడా భారీ ఎత్తున డెవలప్ చేసిన ఘనత మన సీఎం కేటీఆర్ గారు, మన కేటీఆర్ గారిది వర్కింగ్ ప్రెసిడెంట్. కాబట్టి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వచ్చినప్పుడు యువత అంతా కూడా బాగా ఆకర్షితులై పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఏది ఏమైనా ఈరోజు అన్ని రంగాలు కూడా సిటీ డెవలప్ అవుతుందంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వంతో మన కేసీఆర్ గారిని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్. ఇప్పుడు మంత్రి గారికి టైం లేదు, తీసారా వెళ్ళాలి, చైతన్యపూర్లో ఇంకో ఇనాగ్రేషన్ ఉంది, దయచేసి ఖాళీ అయిన అందరూ లైన్గా ఈ సైడ్ నుంచి వచ్చేసారు. సరుండల ప్రాంతంలో మన లింగోజిగూడ డివిజన్లో
గత ఎన్నో సంవత్సరాల నుంచి సరూర్ నగర్ రోడ్డు మరి సింగల్ రోడ్డుగా మరి అసలుసంగా ఉన్నటువంటి రోడ్డుని మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి సహకారంతో మరి ఈ రోడ్డుని 2 కోట్లు మరి అన్నగారు అన్న ఇక ప్రాబ్లం ఉందని చెప్తే ఏ విధంగా అంటే మనకు ఇప్పుడు వడర్బస్సీ నుంచి జనప్రియ అపార్ట్మెంట్ వరకు భాషణాలు శాంక్షన్ చేపించి ఇప్పుడు వర్క్ జరుగుతుందో అదే విధంగా మరి అన్నగారు ఎమ్మెల్యే స్పందించి ధర్మంగా చౌరస్తా నుంచి మరి సరూర్ నగర్ గాంధీ బొమ్మ వరకు డబల్ రోడ్డు మధ్యలో సెంటర్ డివైడర్ మరి అదే విధంగా డివైడర్ సెంటర్ డివైడర్ సెంటర్ లైటింగ్ సిస్టమ్ తో 2 కోట్ల వ్యయంతో మరి ఈరోజు శంకుస్థాపన మరి కార్యక్రమానికి మన విచ్చేసినటువంటి మంత్రి గారికి మన డివిజన్ ప్రజలందరి తరఫు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారికి ఒక రిక్వెస్ట్ అన్న ఏ విధంగా ఇప్పుడు భాషను జనప్రియ దాకా వచ్చిందో దాని ఎక్స్టెన్షన్ 5 కోట్ల 80 లక్షల వ్యయంతో ఇంకొక భాషను మనకి ఇప్పుడు టెండర్ ప్రాసెస్ లో ఉంది. అదే విధంగా మన ట్రంక్ లైన్ ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ లో ట్రంక్ లైన్ ఉందో ఆ ట్రంక్ లైన్ సర్కార్ చెరువు పక్క నుంచి ఇప్పుడు సర్వనగర్ రోడ్డు కంప్లీట్ చేసుకొని సాగర్ రోడ్డు మీద కొత్తగా వ్యాధురెడ్డి గారి దగ్గర ఆగింది. మళ్ళా రోడ్డు నెలల్లో ఏ విధంగా అయితే ఈ రోజు మనము సరూర్ నగర్ మనకు రోడ్డు మనం శంకుస్థాపన చేసుకున్నామో ఇదే ప్లేస్ లో గతంలో ఎంపీగా మరి మనకు మల్లారెడ్డి గారు మనకు ఫ్రంట్ లైన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అది ఇప్పుడు కమిషన్ స్టేజ్ లో ఉంది. 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ మంత్రి గారి చేతుల మీద ఆ ట్రంక్ లైన్ కూడా మనము కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఆ ట్రంక్ లైన్ కానీ కంప్లీట్ అయితే మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 20-25 గాంధీలకి శాశ్వత పరిష్కారం. డ్రైనేజ్ వాటర్ ఒక్క సుక్క కూడా కానీలోకి రాకుండా ట్రంక్ లైన్ ద్వారా సాగర్ రోడ్ నుంచి సర్నగర్ రోడ్ నుంచి చెరుపక్క నుంచి ముసిగ్లకు వెళ్ళిపోతుందని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తూ మన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి గారు మనకు ఎంతో సహకరించి వారు మనకు ట్రంక్ లైన్ కి బాక్స్ లైన్ కి మరి అదే విధంగా ఇప్పుడు మనకు సరూర్ నగర్ రోడ్డు కూడా ఏదైతే ఇప్పుడు చేశారో మన అందరి డిపెండెంట్ తరఫు నుంచి అన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన హెచ్ఆర్ గారు రామ్మోహన్ రావు గారిని 2 నిమిషాలు మాట్లాడతారు. ఈరోజు కర్మన్ ఘాట్ కెళ్ళి సరూర్ నగర్ రోడ్లో 2 కోట్లతోని పెద్ద ఎత్తున మన కార్పొరేటర్ శ్రీనివాస్ తోటి ఈరోజు అదే మాదిరిగా డబల్ రోడ్డు డబల్ లైట్ రోడ్డు అదే మాదిరిగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి పెద్ద ఎత్తున 2 కోట్లతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనా గత 4.5 సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నప్పుడు ఎల్బీ నగర్లో మొత్తం 448 కోట్లతోటి 4 ఫ్లైఓవర్లు 2 అండర్ పాస్ రోడ్లు అదే మాదిరిగా 325 కోట్లతోటి మంచినీటి
ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పైప్లైన్లు కానీ ట్రంక్ లైన్లు కానీ రిజర్వాయర్లు కానీ ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఎల్బీనగర్ అంతా డెవలప్ చేసింది, అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది, మన కేటీఆర్ గారిది. కాబట్టి ఎల్బీనగర్ ఒక రకం నాడు ఎవ్వరు కూడా ఏ లీడర్లు 50-60 సంవత్సరాలు పరిపాలించి కానీ ఎవ్వరు డెవలప్ చేయలే. మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కానీ మన కేటీఆర్ గారు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఫ్లైఓవర్లు కానీ ట్రాఫిక్ జామ్ కానీ మెట్రో కానీ ప్రతిదీ కూడా ఈరోజు కూడా 2 కోట్లతోటి లైన్ కూడా ఈ రోడ్లు కూడా వేస్తున్నామంటే ఘనత అదంతా మన సీఎం కేసీఆర్ గారిది. రాబోయే రోజులల్లో 16కు 16 మా మల్కాజ్గిరి ఎంపీ సీటు, రేపు మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు మా జీడిమడ్లకు. కాబట్టి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రజలు కూడా 25 నుంచి 30 వేల మంది దాకా వస్తున్నారు. పెద్ద మెజార్టీతోటి 5 లక్షల మెజార్టీతోటి ఎంపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు గ్యారంటీగా గెలుస్తామని కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మా లింగోజిగూడ డివిజన్ 18 జిహెచ్ఎంసీలో కర్మన్ ఘాట్ నుంచి సరూర్ నగర్ వరకు, మరి గతంలో రోడ్డు సింగిల్ రోడ్డు ఉండే, ఇంకోటి రోడ్డు కూడా బాగా డ్యామేజ్ అయిపోయి బాగా అస్తవ్యస్తంగా ఉండే ఈ రోడ్ని మరి మా ప్రియతమ మంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మన మల్లారెడ్డి అన్న గారికి వారి సహకారంతో మరి రోడ్డు కూడా దీన్ని శాంక్షన్ చేపించడం జరిగింది 2 కోట్లతో. ఈ రోడ్డు కర్మఘట్ చౌరస్ నుంచి సరూర్ నగర్ వరకు డబల్ రోడ్డు తీసుకున్నాము. మధ్యలో డివైడరు, రెండు వేపులా ఇటు 18 ఫీటు అటు 18 ఫీటు, మధ్యలో డివైడరు విత్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్. మరి ఒక లేటెస్ట్ టైప్లో మరి టేకప్ చేయటం జరిగింది. దీనికి ఇవాళ శంకుస్థాపన 2 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమానికి మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు మల్లారెడ్డి అన్న గారి చేతుల మీదుగా మరి ఈరోజు శంకుస్థాపన చేపించడం జరిగింది. మా లింగోజిగూడ డివిజన్ను చాలా లోతట్టు ప్రాంతమైనటువంటి డివిజన్, మాది చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటి డివిజన్. ఎందుకంటే ఎక్కడో బాలాపూర్ మీర్పేట జిల్లాలు కూడా కించి వచ్చే డ్రైన్ సిస్టమ్ మొత్తం, డ్రైన్ మొత్తము మన హస్తినాపురం నుంచి డివిజన్ నుంచి, మరి అదేవిధంగా చంపపేట డివిజను, వనస్థలిపురం, మరి అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ల నుంచి వచ్చేటటువంటి డ్రైన్ మొత్తము, మా బైరామలు కూడా చెరువులకి మరి అదేవిధంగా మాకు శాతవాన నగర్కించి మొత్తం డ్రైన్ మొత్తం మా డివిజన్లకించి, లింగోజిగూడ డివిజన్లకించి ఎంటర్ అయ్యి గత ఎన్నో సంవత్సరాల క్రితం మన చిన్న చిన్న నాళాలు కట్టడం జరిగింది. ఆ నాళాలు చిన్నగా అయిపోవడం వలన తట్టుకోలేక పైనుంచి వచ్చే, ఎగువ నుంచి వచ్చే డ్రైన్ మొత్తము ఒక్కొక్కసారి విపరీతంగా వచ్చి పొంగి పొర్లి రోడ్ల మీదకించి పొంగి మరి ఇళ్లలోకి కూడా పోయే పరిస్థితి ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఉండే విధంగా, రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండే విధంగా బాక్స్ డ్రైన్లు ప్లాన్ చేసి మరి మేము ముందుకు పోతున్నాము. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ రోడ్ ఇనాగరేషన్ ఇప్పుడు ఏదైతే మేము శంకుస్థాపన చేశామో, గత పోయిన సంవత్సరం మరి ఇదే రోడ్లో మేము ట్రంక్ లైన్ యూజీడీ ట్రంక్ లైన్ కూడా ఒకటి 5 కోట్ల వ్యయంతో మనకు సరూర్ నగర్ చెరువు పక్క నుంచి మూసీలో కలిపే విధంగా అక్కడి నుంచి సరూర్ నగర్ రోడ్డు, అదేవిధంగా సాగర్ నగర్ సాగర్ హైవే మీదగా బైరామాలు కూడా చెరువు పక్కకించి పైనుంచి వచ్చే డ్రైన్కు మొత్తం కలిపే విధంగా ఇప్పుడు ట్రంక్ లైన్ ఆల్రెడీ సరూర్ నగర్ రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సాగర్ రోడ్లో నడుస్తుంది. ఒక 2 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఆ 2 నెలల్లో తొందరలో కంప్లీట్ అయిపోతే తప్పకోకుండా పైనుంచి వచ్చే డ్రైన్ మొత్తం ఒక్క చుక్క కూడా డ్రైన్ కిందకి, ఇప్పుడు మా సాగరవేకి కింద ఉన్నటువంటి లింగోజిగూడ డివిజన్లో సుమారు 20 కాలనీలకించి పారుకుంటూ డ్రైన్ చెరువులకు పోతుంది సన్నవ చెరువు. ఇప్పుడు ఈ ట్రంక్ లైన్ వలన ఏదైతే మేము టేకప్ చేసామో ఆ ట్రంక్ లైన్ వలన మొత్తం డ్రైన్ మొత్తం నాగార్జున సాగర్ హైవే నుంచి సరూర్ నగర్ రోడ్డు నుంచి ట్రంక్ లైన్లో బయటికి మూసీకి వెళ్ళిపోతుంది. తొందరలో అది కూడా మాకు ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ కాబోతుంది. అది కూడా మాకు చాలా ఉపయోగకరమైనటువంటి, పబ్లిక్ ఉపయోగకరమైనటువంటి ఒక పని కంప్లీట్ కాబోతుంది. ఇంకా బాక్స్ డ్రైన్లు మేము టేకప్ చేశాము. సరూర్ నగర్ రోడ్డు వడ్డర్ బస్తీ నుంచి జనప్రియ వరకు నడుస్తుంది. ఒకటేమో శాతవాన నగర్కించి ఇప్పుడు 4 కోట్ల వ్యయంతో అది స్టార్ట్ కాబోతుంది అవేర్ హాస్పిటల్ రోడ్డు దాకా. మరి అదేవిధంగా అవేర్ హాస్పిటల్ రోడ్డు నుంచి మళ్ళీ జనప్రియ అపార్ట్మెంట్స్ వరకు 5 కోట్ల 80 లక్షలతో అది కూడా బాక్స్ డ్రైన్ ఒకటి స్టార్ట్ కాబోతుంది. ఇవన్నీ నాకు తెలిసి 1-1.5 ఇయర్లో ఆ బాక్స్ డ్రైన్లు కూడా కంప్లీట్ అయిపోతే
ఏ విధంగా అయితే అస్తవ్యస్తంగా ఉండి ఒక లో లయింగ్ ఏరియాలో మా లింగోజిగూడ డివిజన్ ఇబ్బందికరంగా ఎన్నో కాలనీలలో కాలనీవాసులంతా ఎంతో ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి డివిజన్ని ఒక తప్పకోకుండా తొందరలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక ఒక మంచి ప్లానింగ్తో మా మంత్రి గారి సహకారంతో మరి కర్మన్ ఘాట్ సరునగర్ రోడ్ ఏదైతే డబల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ చేశామో అదే విధంగా మిగతా కాలనీలలో కూడా మా డివిజన్ మొత్తము మంచి డ్రైనేజ్ లైన్లు కంప్లీట్ చేసుకొని బాక్స్ డ్రైన్లు ట్రంక్ లైన్ కంప్లీట్ చేసుకొని మంచి సీసీ రోడ్లు ఫుట్పాత్ వేసుకొని తప్పకోకుండా రింగోజు కూడా డివిజన్ ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే ప్రయత్నం నాకు ఉన్నటువంటి ఇంకా 2 సంవత్సరాలు టర్మ్లో తప్పకుండా చేసి తీరుతాను. మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు మరి అదేవిధంగా యువ నాయకులు కేటీఆర్ గారు ఆశీస్సులతో వారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకం పేదోళ్ళకు అందాల్సిన ప్రతి పథకం ఒంటరి మహిళ కానీ అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు విడో పెన్షన్లు మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్లు మరి అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ప్రతి స్కీమ్ని మేము డౌన్ టు మా ప్రతి కాలనీలలో ఉన్నటువంటి బస్తీలలో ఉన్నటువంటి నా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి పబ్లిక్కి చేరే విధంగా మేము ఎప్పుడు ముందంజలో ఉండి పనిచేస్తున్నాము. రాబోయే రోజులలో ఇంకా తప్పకోకుండా అందరికీ అందే విధంగా పనిచేసి మా కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మేము పనిచేసి ఒక మోడల్ డివిజన్గా వారందరి సహకారంతో దీన్ని లింగోజుల డివిజన్ని తీర్చిదిద్దుతానని చెప్పేసి సభాముఖంగా ఇవాళ జరిగిన మీటింగ్ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.